నమస్తే మిత్రులారా, ఈ వీడియోలో టెన్సెస్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మీరు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నా సరే, మీరు టెట్కు ప్రిపేర్ అవుతున్నా సరే, మీరు కాంపిటేటివ్ ఏ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నా సరే, టెన్సెస్ పైన పట్టు లేకుంటే మీరు దేంట్లో కూడా మార్కులు సాధించలేరు ఇంగ్లీష్ గ్రామర్లో. కాబట్టి ఇప్పటివరకైతే చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, కానీ నా ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెయిన్గా ఎస్పెషల్గా తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ ఉన్నారండి. కాబట్టి ఈ వీడియోలో తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ కోసం ప్రత్యేకంగా తెలుగు మెటీరియల్తో పాటు ఇది ఫ్రీగా మీకు అందించడం జరుగుతుంది. అదే రకంగా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఫ్రీగా అందించడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వీలైతే మన ఛానల్ని తప్పకుండా ఏం చేయాలండి, లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మెయిన్గా బేసిక్ నుంచి వెళ్తున్నామండి మనము. నాకు ఏం రాదు ఇంగ్లీష్ అనేటువంటి వాళ్ళే దాదాపు దీనికి చూడడానికి ప్రయత్నం అయితే చేస్తానుగా. కాలం, కాలాన్ని తెలియపరచుటకు మూడు రకాలుగా టెన్సెస్ కలవండి. ఒకటి ప్రజెంట్ టెన్స్, దానికే వర్తమాన కాలం అని పిలుస్తారండి. అదేవిధంగా పాస్ట్ టెన్స్ భూతకాలం అని చెప్తారండి దానికి. అదేవిధంగా ఫ్యూచర్ టెన్స్ భవిష్యత్తు కాలం అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ప్రతి టెన్స్లో సింపుల్ ఉంటుంది, కంటిన్యూస్ ఉంటుంది, పర్ఫెక్ట్ ఉంటుంది, పర్ఫెక్టివ్ కంటిన్యూస్ అని నాలుగు రకాలుగా చెప్తామండి. అయితే గుర్తుపెట్టుకోవడానికి ఫస్ట్ నేనేం చెప్తా అంటే, ఒక వ్యక్తి చాలా సింపుల్గా ఉంటాడండి, తర్వాత సింపుల్గా ఉన్నటువంటి వ్యక్తి అదే రకంగా సింప్లిసిటీని కంటిన్యూ చేస్తాడండి. కాబట్టి కంటిన్యూస్ అనేటువంటిది వస్తుంది, ఆ కంటిన్యూ చేయబట్టి ఆయనకి ఏమవుతుందండి, పర్ఫెక్ట్ అవుతాడండి. కాబట్టి పర్ఫెక్ట్ టెన్స్, తర్వాత పర్ఫెక్ట్ కంటిన్యూస్. సింపుల్గా ఉన్నటువంటి వ్యక్తి కంటిన్యూ చేస్తాడు, కంటిన్యూ చేస్తే పర్ఫెక్ట్ అవుతాడు, పర్ఫెక్ట్ అయిన తర్వాత పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ రకంగా ప్రతి టెన్స్ని కూడా మరి నాలుగు రకాలుగా మనం చేయడం అనేటువంటిది జరుగుతుంది. మెయిన్గా టెన్సెస్లో మనము మెయిన్గా ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ప్రజెంట్ టెన్స్ డివైడెడ్ ఇంటూ హౌ మెనీ టైప్స్, ఫోర్ టైప్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అండి. తర్వాత పాస్ట్ టెన్స్ డివైడెడ్ ఇంటూ ఫోర్ టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ సింపుల్ పాస్ట్ టెన్స్, అదే రకంగా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, అదేవిధంగా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అండి. ఫ్యూచర్ టెన్స్లో మెయిన్గా సింపుల్ ఫ్యూచర్ టెన్స్, తర్వాత ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అండి. ఈ రకంగా అయితే టెన్సెస్కి సంబంధించినటువంటి మెయిన్గా 12 టెన్సెస్ ఉంటాయండి మనకు కామన్గా. ఈ 12 టెన్సెస్ అనేటువంటిది చాలా ఈజీ అండి గుర్తుపెట్టుకోవడానికి. మెయిన్గా ప్రజెంట్ టెన్స్లో చాలా చాలా ఇంపార్టెంట్ టెన్స్ అయినటువంటి సింపుల్ ప్రజెంట్ టెన్స్. మీరు ఏ ఎగ్జామ్ రాయడానికి పోయినా కానీ తప్పకుండా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఒక బిట్ అయితే 100% వస్తుంది. అది కండిషనల్లో అడగచ్చు, టెన్సెస్లో అడగచ్చు, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో అడగచ్చు, సబ్జెక్టు అదేవిధంగా సింగులర్ ప్లూరల్లో దేంట్లో అయినా సరే తప్పకుండా సింపుల్ ప్రజెంట్ కరెక్ట్ పర్ఫెక్ట్గా ఉంటే ఒక బిట్ అయితే ఏ ఎగ్జామ్లో అయినా అడగడానికి అవకాశం అయితే ఉంటుంది. ఒకసారి మనము సింపుల్ ప్రజెంట్లో వాడబడేటువంటి యొక్క మెయిన్ వర్బు ఏదంటే వర్బు వన్ అండి. ఏం వాడతామండి, వర్బు వన్ వాడతాం. ఇందులో వాడబడేటువంటి హెల్పింగ్ వర్బులు ఏవే ఉంటాయండి అంటే డూ కామా డజ్ అనే హెల్పింగ్ వర్బులు అయితే ఉంటాయండి. అదేవిధంగా డూ కామా డజ్ అనేటువంటిది ఏ రకంగా వాడతాము, స్ట్రక్చర్ ఏముంటుంది, అవన్నీ కూడా పూర్తిగా తెలుసుకుంటామండి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్ అనేటువంటిది ఒక్కసారి నేను ఇక్కడ రాశాను. వాటి గురించి తెలుసుకున్న తర్వాత క్లియర్ కట్గా ఎగ్జామ్లో ఎక్కడి నుంచి బిట్ అడుగుతున్నాడు, ఎలాంటి బిట్ అడుగుతున్నాడు, ఎలాంటి బిట్ అడగబోతాడు అనేటువంటిది కూడా తప్పకుండా క్లియర్ కట్గా తెలుసుకోవడానికి అయితే ప్రయత్నం చేద్దాం. పాజిటివ్ సెంటెన్స్ అంటే చూడండి, మెయిన్గా నేను కొన్ని విషయాలు చెప్తా, అవి జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. మెయిన్గా ఈ టెన్స్లో మెయిన్ వర్బ్ ఏది వాడతామండి అంటే వర్బు వన్ వాడతామండి. ఏం వాడతాము, వర్బు వన్. కొన్ని సందర్భాల్లో వర్బు వన్ ఎస్ వాడతాము, కొన్ని సందర్భాల్లో వర్బు వన్ను ఈఎస్ వాడతాము, కొన్ని సందర్భాల్లో వర్బు వన్ ఐఈఎస్ వాడతామండి. అదేవిధంగా ఇందులో వాడబడేటువంటి హెల్పింగ్ వర్బులు ఏవే ఉంటాయండి అంటే డూ కామా డజ్ అనే హెల్పింగ్ వర్బులు అయితే మనం వాడతాము. డూ ఎప్పుడు వాడతాము, డజ్ ఎప్పుడు వాడతాము అనేటువంటిది క్లియర్గా ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దామండి. చూడండి, ఇక్కడ ఐ, వి, యూ, దే నౌన్ ప్లూరల్ అండి, నౌన్ ప్లూరల్. తర్వాత హీ, సీ, ఇట్. చూడండి, హీ, సీ, ఇట్ నౌన్ సింగులర్. ఏదైనా నౌన్ సింగులర్ ఉంటే దానికి మనం ఏం వాడతామండి అంటే డజ్ వాడతామండి. ఒకవేళ అవి కాకుండా ఐ కానీ, వి కానీ, యూ కానీ, దే కానీ, నౌన్ ప్లూరల్ కానీ ఉన్నట్లయితే హెల్పింగ్ వర్బ్ ఏది వాడతామండి, డూ వాడతాం. కానీ ఇక్కడ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి, నోట్ పెట్టుకోండి. ఈ హెల్పింగ్ వర్బు పాజిటివ్ సెంటెన్స్లో దాగి ఉంటాయి. ఏ సెంటెన్స్లో దాగి ఉంటాయండి,
పాజిటివ్ సెంటెన్స్లో దాగి ఉంటాయి. కానీ నెగిటివ్ సెంటెన్స్లో కావచ్చు, ఇంటరాగేటివ్ సెంటెన్స్లో ఇవన్నీ కూడా బయటకు వస్తాయి, అవి సెంటెన్స్లో మనకు కూడా కనిపిస్తాయండి. ఒక్కసారి మనం ఇప్పుడు పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్లో ఒక్కసారి చూసినట్లయితే మెయిన్గా చూడండి, సబ్జెక్టు ప్లస్ వి1, వి1ఎస్, వి1ఈఎస్, వి1ఐఈఎస్ అనేటువంటిది ఉంటుంది. నెగిటివ్ టెన్స్లో మనకు డూ కామా డజ్ వస్తుంది, నాట్ వస్తుంది. అదేవిధంగా ఇంటరాగేటివ్లో మనకు డూ కామా డజ్ అనేటువంటిది ముందు వస్తుంది, లాస్ట్లో క్వశ్చన్ మార్క్ అనేటువంటిది ఉంటుంది. మెయిన్గా చూసినట్లయితే ఐ ఈట్ ఏ మ్యాంగో అనేటువంటిది పాజిటివ్ సెంటెన్స్ అండి. నెగిటివ్ సెంటెన్స్లో ఏం చెప్తాము, ఐ డోంట్ ఈట్ మ్యాంగో అనేటువంటిది నెగిటివ్ సెంటెన్స్ అండి. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ఏంటండి, డూ ఐ ఈట్ ఏ మ్యాంగో, నేను మామిడి పండు తింటానా అనేటువంటిది క్వశ్చన్ అండి. ఇప్పుడు మనకి ఎగ్జామ్లో పాజిటివ్ సెంటెన్స్ ఇచ్చి నెగిటివ్ సెంటెన్స్గా తయారు చేయమనొచ్చు, నెగిటివ్ సెంటెన్స్ ఇచ్చి పాజిటివ్గా తయారు చేయమని అడగవచ్చు, అదేవిధంగా పాజిటివ్ సెంటెన్స్ని ఇంటరాగేటివ్ సెంటెన్స్గా తయారు చేయమని కూడా అడగవచ్చు అండి. కాబట్టి ఏ రకంగా స్ట్రక్చర్ ఉంటుంది అనేటువంటిది తెలుసుకోవాలండి. ఒక్కసారి మనము ఇవన్నీ కూడా పాజిటివ్ సెంటెన్సు, ఇవన్నీ కూడా నెగిటివ్ సెంటెన్స్, ఇవన్నీ కూడా ఇంటరాగేటివ్ సెంటెన్సు. పాజిటివ్ సెంటెన్స్లో కంప్లీట్ మీనింగ్ని ఇస్తుంది, ఐ ఈట్ ఏ మ్యాంగో, ఐ వీ ఈట్ ఏ మ్యాంగో, యూ ఈట్ ఏ మ్యాంగో. ఇక్కడ హీ ఈట్స్ అన్నాడండి, ఎందుకండి ఇక్కడ నోట్ చెప్తున్నా చాలా జాగ్రత్తగా రాసుకుంటే చాలా చాలా ఇంపార్టెంట్, ఇక్కడ నుంచే బిట్ వస్తుందండి మనకు. సబ్జెక్టు స్థానంలో హీ కానీ, సీ కానీ, ఇట్ కానీ, నౌన్ సింగులర్ కానీ ఉన్నప్పుడు వర్బ్ యొక్క వర్బు 1 దాంతోపాటు ఎస్ కానీ ఈఎస్ కానీ వాడవలేను. వర్బుకు ఎస్ కానీ ఈఎస్ కానీ వాడవలేను. మరి ఏ సందర్భాల్లో ఎస్ వాడాలి సార్, ఏ సందర్భాల్లో ఈఎస్ వాడాలి సార్ అని చాలామంది అడుగుతూనే ఉన్నారండి. దానికోసం మరొక నోట్ చెప్తున్నాను, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏదైనా వర్బు చివరన ఎస్హెచ్ కానీ సిహెచ్ కానీ ఓ కానీ ఉంటే దానికి ఈఎస్ చేర్చాలండి, లేకుంటే ఏం చేర్చాలండి, ఎస్ఏ చేర్చాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, ఇక్కడ మనము మీట్ అనేటువంటి పదం ఉంది, దీనికి ఎస్ చేర్చాలన్నా అంటే సబ్జెక్టు స్థానంలో హీ కానీ, సీ కానీ, ఇట్ కానీ వస్తే, అదేవిధంగా నౌన్ సింగులర్ వస్తే వర్బు 1 ఎస్ కానీ ఎస్ కానీ చేర్చాలి. మరి ఏది చేర్చాలి, ఏదైనా వర్బు చివరిన ఎస్హెచ్ కానీ సిహెచ్ కానీ ఓ కానీ ఉంటే ఈఎస్ చేర్చాలి, లేకుంటే ఏం చేర్చాలి, ఎస్ చేర్చాలి. ఇది మీట్ అనేటువంటిది ఒక వర్బ్ అండి, చివరిలో టీ ఉంది కానీ మనం ఏం చేర్చాలి, ఇక్కడ ఎస్ చేర్చాలి. ఇప్పుడు చూడండి, వాష్ అనేటువంటిది ఇంకో వర్బ్ ఉందండి, దీని యొక్క చివరిన ఏముందండి, ఎస్హెచ్ ఉంది, కాబట్టి దీనికి ఎస్ చేర్చొద్దండి, ఏం చేర్చాలి, ఈఎస్ చేర్చాలి. కాబట్టి దీనికి ఏం చేర్చాలండి, వాషెస్ అనేటువంటిది అవుతుంది. అంటే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు గో ఉందండి, చాలా ఎగ్జాంపుల్ చూడండి, గో ఉంది, దీనికి ఎస్ చేర్చాలన్నా ఈఎస్ చేర్చాలన్నా ఓ అనేటువంటిది ఉంది కాబట్టి ఈఎస్ చేర్చాలి. కాబట్టి ఏమవుతుందండి, ఈఎస్. అంటే నోట్ 1 ఇది, నోట్ 2 ఇది, ఏదైనా వర్బు చివరన ఎస్హెచ్ కానీ సిహెచ్ కానీ ఓ కానీ ఉన్నట్లయితే దానికి ఈఎస్ చేర్చవలేను అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. మనం ఎగ్జాంపుల్ చేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా ఈజీగా అర్థం కావడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఒకసారి స్ట్రక్చర్ ప్రకారం ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దామండి. మెయిన్గా ఇక్కడ చూసినట్లయితే మనము స్ట్రక్చర్ ప్రకారము కొన్ని సెంటెన్సెస్ అనేటువంటి తెలుసుకొని మిగతావన్నీ కూడా ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో ఎలా అడుగుతుంది అనేటువంటిది పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దామండి. మెయిన్గా స్ట్రక్చర్ చూడండి, సబ్జెక్టు వి1, ఈ వి1 ఎస్, ఈఎస్, ఐఎస్ ఎప్పుడు వస్తాయండి, ఇవన్నీ కూడా సబ్జెక్టు స్థానంలో హీ కామా, సీ కామా, ఇట్ కామా, నౌన్ సింగులర్ ఉన్నప్పుడు మాత్రమే ఇవి వస్తాయి, మిగతా సందర్భాల్లో ఇవే వస్తాయండి. ఇంతకుముందు డూ కామా డస్ ఎక్కడ వాడతాం అనేటువంటి చెప్పాము, అదే సందర్భాల్లో మళ్ళీ చెప్తున్నా ఐ వు దేకు వర్బు అనే వాడతామండి, కానీ హీ సీ ఇటు నౌన్ సింగులర్ వచ్చినప్పుడు వర్బు 1 ఎస్ అన్న ఈఎస్ అన్న వాడతాం. మళ్ళీ ఎస్ ఎప్పుడు వాడతాం, ఈఎస్ ఎప్పుడు వాడతాం అంటే వర్బు యొక్క చివరిన ఎస్హెచ్ కానీ సిహెచ్ కానీ ఓ కానీ ఉంటే ఈఎస్ వాడతాము, లేని సందర్భాలలో ఎస్ వాడతామండి. ఇక్కడ చూడండి, ఐ డ్రింక్ కాఫీ ఎవ్రీ మార్నింగ్, నేను ప్రతిరోజు ఉదయం కాఫీ తాగుతాను. ఐ డ్రింక్ సబ్జెక్టు స్థానంలో ఏముందండి, ఐ, కాబట్టి వర్బు 1 ఉంటుంది. అదే రకంగా సబ్జెక్టు స్థానంలో మనం ఉన్నటువంటి దానికి అదేవిధంగా వర్బ్ అనేటువంటిది ఏ రకంగా ఉందనేటువంటిది రెండు గమనిస్తేనే మనకు వర్బ్ కరెక్ట్ ఉందా లేదా తెలుస్తుందండి. నెక్స్ట్ నెగిటివ్ సెంటెన్స్లో ఏముంటుంది, నేను ఐ డోంట్ డ్రింక్ కాఫీ ఎవ్రీ మార్నింగ్, నేను ప్రతిరోజు ఉదయం కాఫీ త్రాగను. డోంట్ అనేటువంటిది వాడాము ఎందుకంటే నెగిటివ్ సెంటెన్స్లో ఐకి ఏమొస్తుందండి, కామన్గా డూ వస్తుంది, నాట్ చేర్చాలి కాబట్టి డోంట్ అవుతుందండి. నెక్స్ట్ ఇంటరాగేటివ్లో ఆ డూ కామా డజ్ అనేటువంటిది ముందుకు వస్తుంది, ఐకి ఏమొస్తుందండి, డూ వస్తుంది. కాబట్టి డూ ఐ డ్రింక్ కాఫీ ఎవ్రీ మార్నింగ్ అనేటువంటిది నేను ప్రతిరోజు ఉదయం కాఫీ తాగుతానా అనేటువంటిది ఉంది. స్ట్రక్చర్ ప్రకారం ఈ రకంగా మనకైతే అర్థమైంది అనుకుంటే, ఇప్పుడు ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో ఏ రకంగా అడుగుతుంది అనేటువంటిది చూడడానికి ప్రయత్నం చేద్దాము. చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నుంచి.
చూడండి, మెయిన్గా చూసినట్లయితే హ్యాబిచువల్స్ యాక్షన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రోజు అలవాటుగా చేసేటువంటి పనులను, అంటే చూడండి మనము రోజు అలవాటుగా చేసేటువంటి పనులను, అంటే మళ్ళీ మళ్ళీ చేసేటువంటి పనులను మనం ఏం చెప్తాము అంటే ఇక్కడ హ్యాబిచువల్స్ యాక్షన్స్ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి హ్యాబిచువల్స్ యాక్షన్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. అదే రకంగా సి గోస్, ఇక్కడ గోస్ ఎందుకు ఆడామండి, గోకు ముందల సి ఉంది, సి ఉన్నప్పుడు మనం ఏం వాడతాం, వర్బ్ అని ఎస్ అన్న ఎస్ అన్న గో ఓతో ఎండ్ అయింది కాబట్టి ఈఎస్ వాడతాం. తర్వాత సి డజెంట్ గో, చూడండి ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్ వాడినప్పుడు ఆ వర్బ్ వన్ అనేటువంటిది ఎస్ కానీ తీసేసి రాస్తాం, ఎందుకంటే ఇక్కడ నాట్ తోటి వచ్చింది కాబట్టి. తర్వాత డస్ సి గో, ఇక్కడ గో అనేటువంటిది వర్బ్ అనే వాడతాం, ఎందుకు ఇక్కడ హెల్పింగ్ వర్బ్ వచ్చినప్పుడు. అంటే ఒకటి అర్థం కావాల్సింది ఏంటంటే హెల్పింగ్ వర్బ్ వస్తే, హెల్పింగ్ వర్బ్ వస్తే వర్బ్ వన్నే వాడాలి. లేని సందర్భాల్లో అది పాజిటివ్ సెంటెన్స్లో ఉండదు కాబట్టి అప్పుడు మాత్రమే హీ సీ ఇట్ నాన్ సింగులర్ వచ్చినప్పుడు వర్బ్ వన్ ఎస్ అన్న వర్బ్ వన్ ఈఎస్ అన్న వాడాలి. మెయిన్గా ఇక్కడ చూడండి ఇండికేషన్స్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆల్వేస్ అనేటువంటిది వస్తే అది సింపుల్ ప్రజెంట్ టెన్స్కి సంబంధించినటువంటి ఇండికేషన్ అండి. అదేవిధంగా ఆఫెన్ అంటే తరచుగా అండి. అదే రకంగా సమ్టైమ్స్ అంటే కొన్నిసార్లు అండి. డైలీ అంటే ప్రతిరోజు అండి. ఎవ్రీ డే అంటే ప్రతిరోజు అండి. ఎవ్రీ మార్నింగ్ అంటే ప్రతి ఉదయం అండి. అంటే ఎవ్రీ సండే, ఎవ్రీ ఇయర్, ఎవ్రీ మండే అట్లా ఏదైనా రావచ్చు అండి. ఫ్రీక్వెంట్లీ అంటే తరచుగా అండి. అదేవిధంగా జనరల్లీ అంటే సాధారణంగా, రేర్లీ అంటే అరుదుగా, అదే హ్యాబిచువల్లీ అలవాటుగా, నార్మల్లీ సాధారణంగా, న్యాచురల్లీ సహజ సిద్ధంగా, అకేషనల్లీ తరచుగా, వన్స్ ఏ వీక్ వారానికి ఒకసారి, వన్స్ ఏ మంత్ నెలకు ఒకసారి, ఇవన్నీ కూడా కీవర్డ్స్ అండి. అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ మనము ఐడెంటిఫై చేయడానికి, సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఐడెంటిఫై చేయడానికి ఇవన్నీ కూడా కీవర్డ్స్. ఇప్పుడు మనం ఆన్సర్ చేయడానికి ప్రయత్నం అయితే చేద్దామండి. చూడండి మెయిన్గా ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చేద్దామండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. మెయిన్గా ఫస్ట్ చూడండి ఐ ఇచ్చారండి. తర్వాత కాఫీ డైలీ, డైలీ అనేటువంటి కీవర్డ్ ఏ టెన్స్కి సంబంధించింది మనం ఇంతకుముందే చెప్పామండి. డైలీ అనేటువంటిది సింపుల్ ప్రజెంట్ టెన్స్కి సంబంధించింది. సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ సబ్జెక్టు ప్లస్ V1 లేకుంటే ఎస్ అన్న ఈఎస్ అన్న తర్వాత ఆబ్జెక్ట్ అండి. ఫస్ట్ సబ్జెక్ట్ అనేటువంటిది ఏముందండి, ఐ. ఐకు V1 వాడతామా, V1 ఎస్సా, V1 ఈఎస్సా. ఐ వి యు దేకు V1 మాత్రమే వాడతామండి. కాబట్టి ఇక్కడ డ్రింక్ ఇచ్చిండు, మనం కూడా ఏం రాస్తామండి, డ్రింక్ అనేటువంటిది రాస్తాం. ఐ డ్రింక్ కాఫీ డైలీ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. తర్వాత చూడండి సి డ్రింక్ కాఫీ డైలీ, ఇది కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్, కానీ ఇక్కడ డ్రింక్ అనేటువంటిది ఏ రకంగా మారుతుంది, డ్రింక్స్గా మారుతుంది. ఏ రకంగా మారుతుందండి, డ్రింక్స్. ఎందుకు ఎస్ చేరుస్తాము, ఇక్కడ సి అనేటువంటిది ఉంది కాబట్టి ఎస్ అన్న చేర్చాలి, ఈఎస్ అన్న చేర్చాలి. మరి ఈఎస్ అనేటువంటిది ఎప్పుడు చేర్చాలి అనేటువంటిది మనకు తెలుసు, వర్బ్ యొక్క చివరన ఎస్హెచ్ కానీ సిహెచ్ కానీ ఓ కానీ ఉందా, ఇక్కడ కే ఉంది కాబట్టి ఏం వాడాలండి, ఎస్. కాబట్టి డ్రింక్స్ అనేటువంటిది చేర్చడం అనేటువంటిది జరిగింది. కాబట్టి చాలా ఈజీగా, అదేవిధంగా చాలా మనం ఒక్కసారి అర్థం చేసుకుంటే ఈజీగా అయితే అర్థమవుతుందండి. కాబట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. తర్వాత వి డాస్ గెట్ అప్ ఎట్ 6 AM ఎవ్రీ మార్నింగ్, ఎవ్రీ మార్నింగ్ కీవర్డ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్కి సంబంధించింది. అదేవిధంగా వి అనేటువంటిది వచ్చింది కాబట్టి వి అనేటువంటిది వస్తే వర్బ్ అనే ఉండాలి. బ్రాకెట్లో మనకి ఏమి ఇచ్చాడండి, ఇక్కడ గెట్ అనేటువంటిది ఇచ్చాడు కాబట్టి ఆన్సర్ కూడా ఏమవుతుందండి, గెట్ అనేటువంటిది అవుతుంది. నెక్స్ట్ నాలుగవది హీ అనేటువంటిది ఇచ్చాడు, హీ సీ ఇట్ నాన్ సింగులర్ వచ్చినప్పుడు వర్బ్ అనేటువంటిది చాలా జాగ్రత్తగా. ఇక్కడ రీడ్ ఇచ్చాడండి, ఎవ్రీ మార్నింగ్ అనేటువంటిది కీవర్డ్ ఉందండి ఇక్కడ కాబట్టి సింపుల్ ప్రజెంట్ టెన్స్. సబ్జెక్ట్ స్థానంలో హీ ఇచ్చిండు, ఇక్కడ రీడ్ అనేటువంటిది ఏమవుతుందండి, రీడ్ అనేటువంటిది ఎస్సా ఈఎస్సా ఎస్ అవుతుంది, ఇక్కడ రీడ్స్ అవుతుందండి. చాలా ఈజీగా మీకు అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. గోపాల్ ఆల్వేస్, ఆల్వేస్ అనేటువంటిది కీవర్డ్ అండి. చాలా సందర్భాల్లో ఈ కీవర్డ్ అనేటువంటిది అడుగుతూ ఉన్నాడు. గోపాల్ ఆల్వేస్ డాస్ కమ్ హియర్ ఆన్ సండే, ఆల్వేస్ అనేటువంటిది వచ్చింది కాబట్టి సింపుల్ ప్రజెంట్ టెన్స్. గోపాల్ అనేటువంటిది నౌన్ సింగులర్ కాబట్టి కమ్ అనేటువంటిది కమ్స్గా మారుతుంది, ఎస్ చేర్చాలి ఎందుకంటే మనకు తెలుసు అండి ఎస్హెచ్ సిహెచ్ఓ లేదు కాబట్టి ఎస్ చేర్చాలి. వి డాస్ వర్క్ 8 hours ఏ డే, కాబట్టి ఇక్కడ వర్క్ అనేటువంటిది ఏ రకంగా మారుతుంది, వి అనేటువంటిది ఉంది కాబట్టి ఇక్కడ వర్క్ అనేటువంటిది వర్బ్ వన్ ఆధారంగానే ఉంటుంది కాబట్టి వర్క్. వి ఆఫెన్, ఆఫెన్ అనేటువంటిది కీవర్డ్ అండి కాబట్టి ఇక్కడ ఐ, ఇక్కడ గో ఇచ్చాడు కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి, గోనే ఉంటుంది. తర్వాత ఐ యూజువల్లీ వర్బ్ వన్ అనేటువంటిది ఇచ్చాడు, స్టడీ అనేటువంటిది ఇక్కడ కూడా వర్బ్ వన్నే ఉంటుంది. ఐ సమ్ టైమ్స్ అనేటువంటిది కీవర్డ్ అండి, ఐ ఇచ్చాడండి, ఇక్కడ కూడా ఏమవుతుంది ఫస్ట్. సి యూజువల్లీ, ఇది చాలా ఇంపార్టెంట్, యూజువల్లీ ఇచ్చాడండి కీవర్డ్. సి అనేటువంటిది ఇచ్చాడు కాబట్టి వాక్ అనేటువంటిది వచ్చింది, వాక్
తర్వాత ఎస్ అన ఎస్ అంటే ఇక్కడ ఎస్ చేరుస్తా, ఎందుకంటే వర్బ యొక్క చివరన ఎస్హెచ్ కానీ సిహెచ్ కానీ ఓ కానీ లేదు కాబట్టి ఎస్ చేర్చొద్దు, ఇక్కడ ఎస్ మాత్రమే చేర్చవలేను. నెక్స్ట్ ఐహెచ్ఆర్ అంటే ఇక్కడ గో హెచ్ఆర్ టు కాలేజ్ డైలీ, డైలీ అనేటువంటి కీవర్డ్ అండి కాబట్టి ఇక్కడ గో అనేటువంటిది గోగానే మారుతుంది. తర్వాత 12th ఒకసారి మనం చూసినట్లయితే రేణుకా యూస్ బల్లీ, ఒకసారి 12th ఆన్సర్ చేయండి అండి, ఒకసారి చేయడానికి ప్రయత్నం చేయండి. మై ఫాదర్ అనేటువంటిది డ్రింక్ ఇచ్చాడండి, సింగులర్ అంటే నౌన్ సింగులర్ కాబట్టి డ్రింక్ అనేటువంటిది ఏ రకంగా మారుతుంది, డ్రింక్స్గా మారుతుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మెయిన్గా హీ సీ ఇట్ నౌన్ సింగులర్, వీటిపైనే బిట్ అడుగుతుండే ప్రతి ఎగ్జామ్లో కాబట్టి వీటిపైన ఎక్కువ ఫోకస్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. బర్డ్స్ మైగ్రేట్, బర్డ్స్ అనేటువంటిది ప్లూరల్ అండి కాబట్టి ప్లూరల్ వచ్చింది కాబట్టి వర్బు వన్నే ఉండాలి కాబట్టి వర్బు వన్ వర్బు వన్గానే ఉంటుంది మైగ్రేట్. రేవంత్ ఆఫెన్, రేవంత్ అనేటువంటిది కమ్ అనేటువంటిది కమ్స్గా మారుతుంది. 16th చేయండి ఆన్సర్ ఒకసారి, 17th కూడా చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇంకా మెయిన్గా మనం చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్, నోట్ అని పెట్టి రాసుకోండి. ఇక్కడ సబ్జెక్ట్ స్థానంలో వన్ ఆఫ్, ఈచ్ ఆఫ్, ఐదర్ ఆఫ్, నైదర్ ఆఫ్, సమ్ టైమ్, సంబడి, ఎనీ వన్, ఎనీబడి, ఎవ్రీబడి, అదేవిధంగా ఎవ్రీబడి, నన్, నో బడి ఉన్నట్లయితే వీటిని థర్డ్ పర్సన్ సింగులర్గా భావించవలేను. కావున టెన్స్లో వర్బ్ వన్కు పక్కన ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఈఎస్ కానీ చేరుస్తాము. చాలా ఇంపార్టెంట్, నేను నోట్ అని చెప్పినటువంటి రూలే ఇదండి కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి వన్ ఆఫ్ ద బాయ్స్ ఆఫ్ ఎన్ కాల్ అనేటువంటిది వీటిని సింగులర్గా భావించాలి కాబట్టి వర్బ్ యొక్క చిన్న ఎస్హెచ్ కానీ సిహెచ్ కానీ ఓ కానీ ఉంటే మనం ఏం చేస్తామండి, ఈఎస్. ఇక్కడ కాల్ ఉంది కాబట్టి ఏమవుతుందంటే కాల్స్ అవుతుంది. తర్వాత సమ్వన్ ఆఫ్ ఎన్, సమ్వన్ అనేటువంటిది ఇది సింగులర్గా భావించాలి, ఎవరి వన్ అనేటువంటిది సింగులర్గా భావించాలి. మీట్ అనేటువంటిది ఏ రకంగా మారిపోతుంది, మీట్స్గా మారిపోతుంది. అదేవిధంగా ప్రే అనేటువంటిది ఏ రకంగా మారిపోతుంది, ప్రేగా మారిపోతుంది, ప్రేస్గా మారిపోతుంది. అంటే ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే మెయిన్గా వన్ ఆఫ్ ద, సమ్వన్, ఎవరివన్ ఇవన్నీ ఇలాంటి వాక్యాలు ఏదైతే నోట్ అని చెప్పామో ఇలాంటి వాక్యాలు మనకు మెయిన్గా 100% ఇలాంటి బిట్ అనేటువంటిది రావడానికి అవకాశం అయితే ఉంది మనకు కాబట్టి వీటిని ప్రత్యేకంగా మీరు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో ఇవన్నీ కూడా అడుగుతూ ఉన్నారు కాబట్టి వీటిని సింగులర్గా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం అయితే. నెక్స్ట్ యూనివర్సల్ ట్రూత్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మనకు. యూనివర్సల్ ట్రూత్ విశ్వ సత్యాలు, ప్రపంచ నిజ సత్యాలు అంటామండి, వాటిని కూడా మనము నౌన్ సింగులర్గా పరిగణించాలి. ఇక్కడ కీవర్డ్స్ అనేటువంటిది ఏముండదండి యూనివర్సల్ ట్రూత్లో, వాటిని మనం చూసినప్పుడే యూనివర్సల్ ట్రూత్ అని ఐడెంటిఫై చేయగలగాలి. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, రైజ్ అనేటువంటిది వర్బ్ అండి, అక్కడ ఎస్సి ఎందుకు చేర్చాడంటే అక్కడ సన్ అనేటువంటిది ఏ రకంగా తీసుకున్నాడు అండి, సింగులర్గా తీసుకున్నాడు కాబట్టి రైజెస్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఎర్త్ అనేటువంటిది నౌన్ సింగులర్గా తీసుకోవాలి, ఎర్త్ మూవ్ అనేటువంటి దానికి మూవ్స్ అనేటువంటిది ఎస్సి చేర్చాడండి. ద ఎర్త్ ఈజ్ రౌండ్, ఇక్కడ చూడండి ఈజ్ అనేటువంటిది తీసుకోవడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ ద సన్ సెట్స్, సెట్ అనేటువంటిది వర్బ్ వన్ అండి, దానికి ఎస్ అనేటువంటిది చేర్చాడు, సన్ సెట్స్ అనేటువంటిది. తర్వాత ద సన్ ఈజ్ ఎ బిగ్ స్టార్, ఇక్కడ ఈజ్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని చాలామంది పొరపాటు పడతారండి, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కాదండి. ఇక్కడ ఈజ్ అనేటువంటిది సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే మనం తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది, అది సింగులర్కి సంబంధించినటువంటి మెయిన్ వర్బ్గా తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ద స్టార్స్ ఆర్ అంటే ఇక్కడ చూడండి ఆర్ వచ్చింది కదా, ప్రజెంట్ కంటిన్యూస్ అనుకోవద్దండి. ఇక్కడ స్టార్స్ అనేటువంటిది ప్లూరల్ అండి కాబట్టి ఇక్కడ ఆర్ వాడండు, సన్ అనేటువంటిది సింగులర్ అండి కాబట్టి ఇక్కడ ఈజ్ వాడండి. కాబట్టి ఏ రకమైనటువంటి సెంటెన్స్ ఉన్నా అది సింగులరా ప్లూరల్ అనేటువంటిది మనకు తెలుస్తుందండి. కాబట్టి యూనివర్సల్ ట్రూత్లో మనకు మెయిన్గా ద వాటర్ బాయిల్స్ ఎట్ 100°C అనేటువంటిది ఇవన్నీ కూడా ఇంకా చాలా సందర్భాల్లో అడిగినటువంటి బిట్స్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చానండి. ద కౌ గివ్స్ మిల్క్, గివ్ అనేటువంటిది వర్బు అనండి, ఎస్ అనేటువంటిది చేర్చాము ఎందుకంటే ప్రపంచ నిజ సత్యం కాబట్టి కౌ గివ్స్ మిల్క్. అదే రకంగా టైగర్స్, టైగర్స్ ప్లూరల్ కాబట్టి వర్బ్ వన్ వాడాడండి. బేబీస్ క్రై, ఇక్కడ బేబీస్ అనేటువంటిది ప్లూరల్, ఇక్కడ సింగులర్ వాడాం. మస్కిటోస్ స్ప్రెడ్, మస్కిటోస్ అనేటువంటిది ఇది సింగులర్గానే పరిగణించాలి ఇవన్నీ కూడా. వుడ్ ఫ్లూట్స్, ఫ్లూట్స్ అనేటువంటిది ఇది వుడ్ అనేటువంటిది సింగులర్, ఐరన్ సింగులరు, హిందూస్ అనేటువంటిది సింగులరు, మ్యాథమెటిక్స్ సింగులరు, ఈజ్ ఏ సోషల్ యానిమల్ ఈ రకంగా. వాటర్ బాయిల్స్, బాయిల్స్ అనేటువంటిది ఇవన్నీ కూడా ప్రపంచ నిజ సత్యాలండి, ఇవన్నీ కూడా గత ఎగ్జామ్లో అడుగుతున్నటువంటి బిట్స్. సింగులరా ప్లూరలా తెలుసుకుంటే ఈజీగా ఇవన్నీ కూడా కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో కూడా మనకు రావడం అనేటువంటిది జరుగుతుంది. మరొకటి ఏంటంటే ప్రూవర్బ్స్, ప్రూవర్బ్స్ కూడా సామెతలు అంటామండి. ఈ సామెతలు అనేటువంటిది ఎంటీ వెజల్స్ మేక్ మచ్ నాయిస్, అంటే
ఎంటీ వెజల్స్ అనేటువంటిది, అంటే ఎంటీ వెజల్స్ అంటే ఖాళీ పాత్రలే ఎక్కువ శబ్దాన్ని ఇస్తాయి అనేటువంటిది. దట్ గ్లిటర్స్ ఇట్స్ నాట్ గోల్డ్ అనేటువంటిది, అంటే ప్రూవర్బ్స్ కూడా, అంటే ఇక్కడ ప్రూవర్బ్స్ అనేటువంటిది చేంజ్ చేయడానికి రాదండి. ఈ ప్రూవర్బ్స్ అన్నీ కూడా మనము సింపుల్ ప్రజెంటెన్స్లోనే మాట్లాడడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి నిర్ణయించిన ప్రణాళికలు ఏవైతే, వీ సెలబ్రేట్ ద రిపబ్లిక్ డే ఆన్ 26 జనవరి, అంటే ఫిక్స్డ్ షెడ్యూల్. ద స్కూల్ రీఓపెన్స్ ఆన్ 12 జూన్, అంటే ఇక్కడ మెయిన్గా అంటే ఫ్యూచర్కి సంబంధించింది ఉంటుంది మీనింగు, కానీ ఇవన్నీ కూడా చూడడానికి సింపుల్ ప్రజెంటెన్స్లో మనం చెప్పడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు వరకు చెప్పుకున్నటువంటి దాంట్లో మెయిన్గా మనకు కావాల్సింది ఫస్ట్ యూనివర్సల్ ట్రూత్స్ ఇంపార్టెంట్ అండి, యూనివర్సల్ ట్రూత్స్ ఇవి ఇంపార్టెంట్. తర్వాత షీకామ ఇట్ నౌన్ సింగులర్ వచ్చినప్పుడు వర్బ్ అనేటువంటిది ఎస్ అన్న వాడాలనేటువంటిది ఇంపార్టెంట్. అవన్నీ కూడా మరికొన్ని ప్రాక్టీస్ బెట్స్ చేస్తాం కాబట్టి తప్పకుండా ఇవన్నీ కూడా మీకు చాలా మంచిగా ఉపయోగపడతాయి. సో అన్ని టెన్సులు ఈ రకంగా మీకు కావాలంటే తప్పకుండా మీరు చేయాల్సింది ఒకటి నా కోసము మీరు కంటిన్యూ చేయాలి క్లాస్ అంటే తప్పకుండా చేయాల్సింది ఒక లైక్ ఇవ్వండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా సింపుల్ ప్రజెంట్ టెన్స్ నుంచి బిట్ వస్తుంది, ఇందులో సింగులర్ ఏది ప్లూరల్ ఏంది, అదే వన్ ఆఫ్ ద నన్ ఇవన్నీ కూడా సింగులర్గా పరిగణించాలి, సన్ వచ్చినప్పుడు కానీ యూనివర్సల్ ట్రూత్ వచ్చినప్పుడు కానీ ఏ రకంగా ఉండాలి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎనీహౌ మిత్రులారా, ఈ వీడియో యూస్ఫుల్గా ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ చేస్తారని, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్, బై, సీ యూ.